2019 ఎన్నికల తర్వాత భారతదేశంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప భారతదేశానికి ఇంకొక నాయకత్వం లేదు అనేటువంటిది నిరూపించబడిందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 19 ఎన్నికల తర్వాత చాలామంది ఏదైతే 2014 నుండి నరేంద్ర మోడీ గారి మీద అవాస్తవాలతో దుష్ప్రచారం చేసి ఒక దుష్ప్రచారం మీద ప్రచారం జరిగిందో అది దుష్ప్రచారమని, నరేంద్ర మోడీ గారి నాయకత్వమే భారతదేశానికి అవసరమని, భారతదేశంలో నిజమైనటువంటి పేదరిక నిర్మూలన సంపూర్ణ గ్రామీణాభివృద్ధి అది నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని ఈరోజున అనేక మంది భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన పనిచేయడానికి రోజు కూడా జాయినింగ్స్ జరుగుతున్నటువంటి మాట మీరు చూస్తూనే ఉన్నారు. నేను మానసరోవరం వెళ్ళకముందు 3వ తారీఖు నుండి ఇక్కడ జాయినింగ్స్ మొదలు పెడితే నేను తిరుపతిలో 9వ తారీఖు వరకు కూడా రోజు తిరుపతిలో అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా స్థాయి నాయకులు, జడ్పీటీసీ మెంబర్లు తిరుపతిలో కూడా జాయిన్ అయినటువంటి మాట. మరి మానసరోవరంలో ఉండగా రాజ్యసభ సభ్యులు కానీ, నిన్న అంబికా కృష్ణ గారు గారిని జాయిన్ అవ్వటం కానీ, అలాగే ఈరోజు ఆమె కొత్తపల్లి గీత గారు కూడా ఆమె పార్టీని భారతీయ జనతా పార్టీలో మెర్జి చేసినటువంటి విషయంలోనైతేనేమి, అలాగే ఈరోజు కూడా పామరులో జడ్పీటీసీ మెంబరు పార్టీలో చేరుతా అంటే అక్కడ పురంధరేశ్వర గారు, సునీల్ దేవధర్ గారు అక్కడికి వెళ్ళడం, అలాగే ఈ రోజున ఇక్కడ వైఎస్ఆర్సిపి నుండి కాశిరెడ్డి వజ్రభాస్కర్ రెడ్డి, ఈయన వైఎస్ఆర్సిపి యువత జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేసినారు, వైఎస్ఆర్సిపి కార్యదర్శిగా కూడా పనిచేసినారు, మొదటి నుండి కూడా పాదయాత్రకి కానీ లేకపోతే అనేక రకాలుగా వైఎస్ఆర్సిపిలో చాలా యాక్టివ్గా పనిచేసి ఈరోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో భారతీయ జనతా పార్టీలో చేరటానికి వారు ఇక్కడికి వచ్చినందుకు వారు వారితో పాటు దగ్గర దగ్గరగా ఈరోజు కదిరి నుంచి 100 మంది కార్యకర్తలతో వచ్చి ఇక్కడ వారు జాయిన్ అవుతున్నందుకు వారిని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క ఆదర్శవంతంతో బీజేపీలో జరగముందు కూడా దాదాపు 2000 నుంచి అంటే ఆయన యొక్క యాక్టివిటీస్ కానీ క్రమశిక్షణ కానీ ఫస్ట్ నుంచి చాలా బాగా విన్నవాడిని. సైలెంట్గా కనిపించిన ఆయన ముఖస్థుతిలోనే తెలుస్తుంది. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడాలనే ఉద్దేశం, ఎందుకంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి అంత బాగా కనిపిస్తాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు యొక్క డెవలప్మెంట్స్ అయితేనేమి ఈరోజు వరకు భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీ కాకుండా డెవలప్ ఆల్రెడీ పూర్తిగా డెవలప్ అయిందనే విధంగా తీసుకొని పోవాలనే ఉద్దేశంతో విజన్ 2024కు ముందరకు పోవాలనే ఉద్దేశంతో ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మరియు నాకు సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు అంకన్ రెడ్డి గారికి మరియు ఎక్స్ఎమ్మెల్యే పార్థన గారికి మరియు యువనాయకుడు మా ఆదర్శ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ, ముఖ్యంగా నేను 2010లో ఒక ఆర్టీసీ డ్రైవర్ కుమారునిగా డబ్బులు ఎంతైనా సంపాదించవచ్చు కానీ మా నాన్న చిన్న ఉద్యోగి ఆర్టీసీ డ్రైవర్, ఇదే పార్థన గురించి 98-99లో ఎమ్మెల్యే అయినాడు. 2000 సంవత్సరంలో నేను సంఘంలో బ్యాగ్ తీసుకొని పార్థన దగ్గరికి పోతే ఆ రోజు నాకు 5 లక్షల రూపాయల చిట్టీలు 2 రాయడం జరిగింది. ఆయన అంటే
యువకుడు 22 సంవత్సరాలు ధైర్యంగా నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే అంటే భయపడేవాళ్ళు కదిరిలు ఎవరన్నా పోవాలని స్ట్రైట్గా పోయి అడిగేస్తాను నేను మీరు రాయాలనేసి. అంటే ఒక వ్యక్తి యొక్క ఆదర్శ భావాలు ఎలా ఉంటాయని తెలియజేయడానికి ఆ రోజు నుంచి కూడా కష్టపడి 2010 వరకు పూర్తిగా మనసవాచ కర్మన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నా సంపాదనలో 25% ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో నేను దాదాపు 98 నుంచి మొదలుపెట్టి 2010 వరకు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా నేను ఖర్చు పెట్టడం జరిగింది. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో నేను ఆ రోజు పార్టీలో చేరి దాదాపు 2011 నుంచి ఈ రోజు వరకు అనంతపూరు, కడప, చిత్తూరు జిల్లాలలో దాదాపు నా సేవా కార్యక్రమాలతో దాదాపు 70,000 మందికి వివిధ రూపంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయించడం జరిగింది. అదేవిధంగా 10,000 మంది విద్యార్థులకు 1 కోటి రూపాయలు ఇచ్చించి నేను ఫీజులు కట్టడం కూడా జరుగుతుంది. ఈరోజు వరకు ఎంతోమంది పేద పిల్లలకైతేనేమి, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళకైతేనేమి దాదాపు 2011 నుంచి అంతకుముందు 25% ఖర్చు పెట్టేవాడిని ఆ నరసింహస్వామి మీద భారం వేసి నా సంపాదన అంతా ప్రజలు ఖర్చు పెట్టాలని 2011 బిజినెస్లన్నీ వదిలేసినాను. 2009 సంపాదించిండేది నరసింహస్వామి దయ వల్ల 100 టైమ్స్ పెరిగింది కాబట్టి నేను ఖర్చు పెడతా వచ్చాను. కానీ 2014లో ఎమ్మెల్యే టికెట్ పూర్తిగా నాకు ఇస్తారని వైఎస్ఆర్ పార్టీలో చెప్పడం జరిగింది. ఆ రోజున్న క్యాల్కులేషన్స్ ప్రకారం చాన్బాష గారికి మైనార్టీకి టికెట్ ఇవ్వాలని నాకు ఆ రోజు ఇవ్వలేదు. ఆ రోజు మైసూర్ రెడ్డి గారు మరియు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరియు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మా గురువు అయినటువంటి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ప్రామిస్ చేశారు 2019 ఖచ్చితంగా టికెట్ సంభాస్కరుడు నువ్వు ఖచ్చితంగా చేయాలి. దాదాపు ఏ సర్వేలు చూసినా నా పేరే చెప్పినాయి. నా తలరాత బాగలేదో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏకలవ్య శిష్యునిగా మిగిలిపోవాలనుకున్నానో నాకు తెలియదు. కానీ ఆ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఈరోజు నేను 2000 నుంచి కూడా బీజేపీ ఆదర్శ భావాలు ఇప్పటికీ నాకు ఉండేటివి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కానీ సేవాభారతి కానీ విహెచ్పిలో కానీ నా యొక్క కార్యక్రమాలు ఎప్పటికి వాళ్ళకి నేను సేదోడు ఓదోడుగా ఉండేవాడిని. ఈరోజు నిజంగానే నరేంద్ర మోడీ యొక్క ఆశయాలను ముందరికి తీసుకొని పోవడానికి ఒక సైనికులుగా పనిచేసి జరగబోయే రోజుల్లో నా వంతు కృషిగా కదిరి నియోజకవర్గం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మండలాలు 3 జిల్లాల నుంచి కూడా నా వంతు కృషిగా నేను నరేంద్ర మోడీ గారికి రక్తం ఒడ్డైనా ఖచ్చితంగా ఓట్లు వేయించేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలిపించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి కన్నా లక్ష్మీనారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం 6 జూలై నుండి ప్రారంభం కాబోతుంది. దానికి తగినటువంటి ఏర్పాట్లు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి దాకా కూడా కమిటీలు నిర్మాణం చేసుకొని ఈసారి బూత్ స్థాయి నుంచి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా మళ్ళీ ఇప్పుడు జరిగేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండగ వాతావరణంలో జరగబోతుంది. 6 నుంచి కూడా ప్రారంభమవుతుంది. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కోరేది ఏంటంటే అవినీతి రహిత సుపరిపాలన కావాలి అని అంటే అది ఒక నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యం, భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యం. అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేరాలని కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారి నాయకత్వం, విష్ణువర్ధన్ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం.